हाय फ्रेंड्स, वेलकम टू विजय कुमार टेक जोन। ईरोजु मरोक टापिक तो मैं मुंदुकु रावडम जरिगिंदि। अदेंटंटे तेलंगाणालोने रीसेंट गाने तेलंगाणा इंटरमीडियट रीजन एग्जाम्स अनेटी कंप्लीट कावडम अनेदी जरिगिंदि। अभी रिजल्ट एप्पुडु वस्तायो, असलु पेपर्स ए विधंगा करेक्ट चेस्तारो इप्पुडु मनं तेलुसुकुंदाम अन्नमाट। तेलंगाणा इंटरमीडियट कार्यदर्शि उमर जलील गारिनि ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం అనేది జరిగిందన్నమాట। అదేంటంటే తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అన్ని అనేటివి ఎప్పుడు వస్తాయో అని చెప్పడం అనేది జరిగింది। అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది। ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఇక్కడ చూడండి, రిజల్ట్ సంబంధించి ఒక ఆర్టికల్ అనేది పేపర్లో ఇమో ఇవ్వటం అనేది జరిగింది। అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। నెలలో ఇంటర్ ఫలితాలు అన్నమాట, 15,000 మందితో 15 సెంట్రల్ స్పాట్ నిర్మల్ మంచిర్యాల సిద్దిపేటలో కొత్తగా అన్నమాట ఇంటర్మీడియట్ ముగిసిన పరీక్షలు అన్నమాట। ఇంటర్మీడియట్ కార్యదర్శి ఉమర్ జలీల్ వెళ్ళాడు అన్నమాట, ఈ రోజు నెల రోజుల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు అన్నమాట। మొత్తం 15 కేంద్రాల్లో 15,000 మంది అధ్యాపకులతో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు। సిద్దిపేట నిర్మల్ మంచిర్యాలలో కొత్త వాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారన్నమాట। ఇంటర్ ప్రధాన పరీక్షలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు। 9.7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని వెల్లడించారన్నమాట। కొన్ని చోట్ల మాత్రమే చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు। కొన్ని ప్రశ్నల్లో ప్రింటింగ్ తప్పిదాలు వచ్చాయని, వచ్చే ఏడాదిలో పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారన్నమాట। విద్యార్థులు అధైర్యపడవద్దని, అపోహలు నమ్మవద్దని సూచించారు। ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కి 1800-599 ఇక్కడ చూడండి 9333కి కాల్ చేయండి అని సూచించారన్నమాట। ఇక్కడ వీళ్ళకి సంబంధించిన 12 మంది అనేది ఈసారి ఇంటర్మీడియట్లో డిబార్ అని అయినారని చెప్పడం అనేది జరిగింది। అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। 12 మంది డిబార్ అన్నమాట। ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రాక్టికల్ మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న 12 మంది గురువారం డిబార్ చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శులు తెలిపారన్నమాట। వీళ్ళు నిజామాబాద్లో 3, వికారాబాద్లో 1, సంగారెడ్డిలో 5, సిద్దిపేటలో 3 ఉన్నట్టు తెలిపారన్నమాట। గురువారం నిర్ణయించిన కెమిస్ట్రీ పేపర్లో, కామర్స్ పేపర్లో 2 పరీక్షలకు ఇక్కడ చూడండి 391,242 మంది అనేది హాజరయ్యారన్నమాట। ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా అనేది ఇవ్వటం అనేది జరిగింది। నెల రోజుల్లో మనకు అనేది ఇంటర్మీడియట్ అనేది రిజల్ట్ అనేది ఇస్తామని వీళ్ళు కంప్లీట్గా వెల్లడించడం అనేది జరిగిందనమాట। ఇలా మనం తెలుసుకుందాం। రిజల్ట్ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఎమ్మడేస్తాను। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।